అది మన ఆంధ్రుల హక్కు అని గుండె ప్రతి గుండెలో కొట్టు, ప్రతి ఆంధ్రుడి గుండెలో ఇది కొట్టుకుంటా ఉంటుంది. ఈరోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ మూలకెళ్ళినా పోరాట యాత్ర దగ్గర నుంచి ఇప్పుడు దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ, మన గంగవరం పోర్టు విషయం కానీ, మన అగనంపూడి టాల్ ప్లాజా విషయం కానీ, ముఖ్యంగా ఇది కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, కెమికల్ కాలుష్యం కానీ, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, గంగపుత్రులు గంగవరం కోసం మత్స్యకార గ్రామాలని బయటికి నెట్టేసి విధ్వంసం చేసి పోర్టును కట్టిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు వేల ఎకరాలు సేకరించారు. దాదాపు 18,000 మంది నుంచి ఈ భూమి సేకరించారు. ఇప్పటికీ దాంట్లో సగం మందికి ఇంకా కాంపెన్సేషన్ రాలా. ఎంత బాధగా ఉంటుందంటే భూములు కోల్పోయి గుడుల్లో ఆకలికి గుడుల్లో ప్రసాదాలు తినే బతుకులు. మన కోసం భూములు ఇచ్చి ఆ భూములు ఈ రోజున ఇచ్చిన రైతులు మనకి దేవాలయాల ప్రసాదాలు నింపుకొని తింటూ కడుపు నింపుకునే పరిస్థితి. ఇవన్నీ చూసి నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది, మనకి ఉత్తరాంధ్రలో కానీ పోలవరంలో కానీ పరిశ్రమల కోసం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరూ. ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పిన మాట, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు. వైజాగ్ మొత్తం, ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్ర అంతా నిలబడ్డారు. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్, వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు. అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది, నా మనిషిని ఎంపీగా గెలిపించాల్సింది. దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకులేరు మనుషులు. ఒక్క ఓటమి, ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలే వాళ్ళంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు? ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలు రాగండి, ఇంకెక్కడోనే చేసుకుంటారు. ఈ రోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. 2018లో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంపీవి ఇతను పెట్టి ఎంపీ, వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్ ఇక్కడ 2018లో రౌడీ షీటర్ తెరిచారు అతని మీద. రౌడీ షీటర్ ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి? కార్యక్రమాలు జరిగితే స్టీల్ ప్లాంట్ ఆగుద్ది, ధైర్యం ఉంటుందా వీళ్ళెళ్ళి? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ప్రైవేటీకరణ చేయొద్దన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా? ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. మరి క్రిస్టియన్ చర్చ్ ఆస్తులన్నీ దోచేస్తా ఉన్నారు, అవి చేయగలరు తప్ప. మరి అదే నేను ప్రధానమంత్రి గారికి, మీ అందరికీ నాకు ఆయన నరేంద్ర మోదీ గారితో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు, అలాగే అమిత్ షా గారితోటి నాకున్న పరిచయం తెలుసు. ఇంత ఉండి ఇక్కడికి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా నన్ను అంత అభిమానించే వ్యక్తులతోటి నేను మన కోసం, మన ఆంధ్ర కోసం, మీకోసం నేను విభేదించాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారితో. ఎందుకంటే నన్ను ఏ ప్రజలైతే నాకు అండగా ఉన్నారో మీరు నా ప్రయారిటీ, మీకోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి కూడా వీళ్ళందరూ భయపడతారు కదా, వీళ్ళందరూ 30 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు, చిన్నపాటి ప్లే కార్డ్ తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోమని చెప్పండి, ధైర్యం లేదు వీళ్ళకి. మరి అలాంటి నేను అమిత్ షా గారి ఆఫీస్కి వెళ్ళి వారిని ఒకటే చెప్పాను, సార్ ఇది మాకు భావోద్వేగాలతో కూడుకున్నది ఒకటే కాదు, ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది, దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి.